ఎలాగో మేనేజ్ చేసేసి బెయిల్ పొందిన చంద్రబాబుకు ఏపీసీఐడి గట్టి షాక్ ఇచ్చింది. అప్పుడే ఆట అయిపోలేదంటూ సుప్రీంకోర్టుకు ఎక్కింది. చంద్రబాబు తాత్కాలిక బెయిల్పై వచ్చి తన 45 ఏళ్ల అనుభవాన్ని అంతా ఉపయోగించేసి వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు ఎలాగోలా బెయిల్ దక్కించుకున్నాడు. కానీ చంద్రబాబును వదిలే ప్రసక్తే లేదని ఏపీసీఐడి పట్టుదలతో ఉంది. అందుకే నేడు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ను దాఖలు చేసి చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వడానికి సిఐడి రెడీ అయింది. స్కిల్ కేసులో హైకోర్టు వ్యవహార శైలిపై పిటిషన్లో ఏపీసీఐడి ప్రస్తావించనుంది. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందన్న ఏపీ ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టు ముందు ఉంచనుంది. ట్రయల్ కోర్టులో పెండింగ్లో ఉన్న అంశాన్ని హైకోర్టు నిర్ధారిస్తూ బెయిల్ ఇవ్వడంపై సిఐడి అభ్యంతరం తెలిపింది. టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వలేదని, విచారణను టీడీపీ నుంచి ఎవరూ రాలేదు అని పిటిషన్లో సిఐడి స్పష్టం చేసినా టీడీపీ ఖాతాలోకి డబ్బు చేరింది అన్న ఆధారాలు లేవని బెయిల్ కాపీలో పేర్కొన్న కోర్టు తీర్పును సుప్రీంకోర్టు ముందు ఉంచింది. చూస్తుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు మేనేజ్ చేశాడని సిఐడి వాదనగా కనిపిస్తోంది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది.